ఈ యొక్క పక్కన పెడితే మద్యపానం నుంచి బయటికి రాలా దేశం. ఇంకా ఈరోజు ఎట్లాంటి దుస్థితి వచ్చిందంటే, తాగుడు మీద 8,000 కోట్ల రూపాయలు రాజయ్యుడ మొన్న చెప్పావుగా, తాగుడు మీద 25,000 రాష్ట్రానికా దేశానిక, రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఆదాయం అంట. ఏం చేయాలా దాని మీద వచ్చేంత ఇన్కమ్ మరి దేని మీద రాదంట. అందుకే తాగుబోతాడు అంత గట్టిగా మాట్లాడు, దేశాన్ని చక్రం తిప్పుతున్నారా మేము రాష్ట్రాన్ని అంటున్నారు వాడు. మేము తాకపోతే మీకు ఫుడ్ లేదంటున్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా, తాగుతాననే మాటకి బిల్లు కట్టొస్తున్నాయా అంటుంటారు. దాన్ని గవర్నమెంట్కి బిల్లు కట్టొస్తున్నాయా అంటుంటారు సాయంత్రానికి. అదొక పేరు పెట్టుకున్నారు వాళ్ళు, బిల్లు కట్టావా ఎలా అంటే తాగొచ్చావా అని. గవర్నమెంట్కి అమౌంట్ చెల్లించావా, పన్ను కట్టావా, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. వాస్తవమే ఇది 25,000 కోట్ల రూపాయల ఆదాయం మధ్యం మీద అంటే, దాని మీద వచ్చే ఆదాయం సంగతి ఏమో కానీ దాని దాని ఎఫెక్ట్ పడి దాని దెబ్బ పడి కుటుంబాలు కుటుంబాలు రోడ్లను పడుతున్నాయి, యవనస్తులు చచ్చిపోతున్నారు, ఆడపిల్లలు ఎలాగో అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని నాశనం అవుతున్నారు. మరో కోణంలో చూస్తే మన నరాల్లో ఉన్న రక్తాన్ని కడుపులోకి దాగినట్టు, మన రక్తాన్ని మనమే పీల్చుకుంటున్నట్టు బయటపడింది ఆ దేశం, రాష్ట్రం. దేశము రాష్ట్రం రెండు ఆ బంధకాలు అలానే కొనసాగుతున్నాయి. ఆ బంధకాల్లోంచి వినండి 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 వినండి, ఆ బంధకాల్లోంచి సమాజాన్ని బయటికి తీసుకొని రావాలంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు సువార్త సత్యం అందాలి. యేసుక్రీస్తు సువార్తని మత ప్రచారం అని ఈ మదాసురులు అంటున్నారు కదా, మదాసురులు. ఒక్క మాట నేను అడుగుతా, సరే ఇది మత ప్రచారం రా, దీని మీద నువ్వు కయాని కాలు దువ్వి విషం కక్కుతున్నావు, ఇదేదో నువ్వు సమాజం మీద పెట్టి ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు రా దౌర్భాగ్యుడా అని నేను అడుగుతున్నా. ఎంతమంది తాగుబోతుల్ని మార్చావు, ఎంతమంది వ్యభిచారులను మార్చావు, ఎంతమంది నరహంతకుల్ని మార్చావు, ఎంతమంది దుర్మార్గుల్ని మార్చావు, ఎంతమంది మోసగాళ్ళను మార్చావు, ఎంతమంది వంచనలో బతికే వాళ్ళని మార్చావు. ఎవర్రా దేశద్రోహి, నిజమైన దేశద్రోహి ఎవరు? సమాజానికి దీవెనకరంగా సువార్త ప్రకటించి యేసుప్రభు ప్రేమతత్వాన్ని చూపించి దేవుని వాక్యాన్ని చూపించి చెడుతనం నుంచి కోట్లాది మంది ప్రజలు ఈరోజు మార్చుకున్నారు తమ జీవితాలని. ఇంత మాత్రం దాన్ని ఒక్కదాన్ని చూపించడం నీ చేతగాల, ఏమి నూరిపోస్తున్నావును? తప్పదాగి మందిరాల్లోకి పోయి చర్చిల్లోకి పోయి గొడవ చేయటం నేర్పిస్తున్నావు నువ్వు. చర్చిల్లో జరిగే ప్రార్థనలను ఆటంకపరచడానికి తాగుబోతులను తయారు చేస్తున్నావు నువ్వు. తాగుడు మానిపించడానికి కష్టపడుతున్నావురా మేము? విచ్చలవిడి జీవితంలోంచి జనాన్ని బయటికి తీసుకుని రావడానికి కష్టపడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గతంలో నేను తాగుబోతున్నానన్నా, నేను ఇప్పుడు మార్చుకున్నాను ప్రభు ప్రేమను బట్టి నేను మారాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా రెండు చేతులు ఎత్తండి తమ్ముళ్ళారా, నా ఇళ్ళారా. ఒక్కసారి లేచి నిలబడతారు మీరు, ఏం సిగ్గుపడద్దు, తాగితే లేగు. అది పైకి లేచి నిలబడ్డారు చూడండి, అది ఇంకా బోరుకు పోతామంటే కనపడుతుందా, వెనక లేచి నిలబడ్డారు. అదిగో చేతులు ఎత్తండి నా ఎల్లారా, చేతులు ఓపండి. అదిగో వీళ్ళందరూ మారారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సమాజాలు ప్రశాంతంగా ఉన్నాయి, కానీ వీళ్ళు అదే తంతులో కొనసాగినట్టయితే వాళ్ళ కుటుంబాలకి బజార్లకి సమాజాలకు మనశ్శాంతి ఉండేదా? ఇదిరా క్రైస్తవ్యం అంటే.
ఇదిగో ఈ పక్క సేవకులు లేచి నిలబడ్డారు, వీళ్ళు డ్రింక్ మ్యాన్లే. వామో ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు అయ్యారు, లేకపోతే వీళ్ళు ఎంతమంది నోయనం చేసేవాళ్ళు. ఇటు పక్క సేవకులు ఉన్నారు. ఇది ఇక్కడ కూడా ఉన్నారు ఆయన, నాయసరావు కూడా. అమ్మో జీవితాలు జీవితాలు మారిపోయినాయి. ఈరోజు మీరు చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? క్రీస్తు సువార్త వల్ల దేశానికి నష్టమా? కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా మారారు సోదరులారా? మీరు ఎలా మారారు? త్రాగుడి నుంచి బయటపడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి చెప్పండి, ఎలా మారారు మీరు? యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. ఎవరు బలవంత పెట్టలా, గొంతు మీద కత్తి పెట్టలా, బెదిరించలా. దేవుని ప్రేమ అర్థమైంది, సత్యం అర్థమైంది. నా కోసం నన్ను ప్రేమించి నా కొరకై సిలువలో బలైన నా ప్రభు తెలియక బతికి ఆ పాపంలో ఇంక బతకూడదు, ఇంక బతకూడదు. సమాజానికి కంటగుడిగా ఒకనాడు బతిక, సమాజానికి సాక్షిగా బతకాలి. ఈరోజు మాదిరిగా బతకాలని నీ అంతటా నువ్వు మార్చుకున్నావు. ఇది క్రీస్తు సువార్త వల్ల జరిగే న్యాయం, వల్ల జరిగే న్యాయం. ఎవడు దేశద్రోహి? ఎవడు దేశాన్ని కీడు చేస్తుంది? సాంఘిక దురాచారాలను కల్పించి రకరకాల వాటి పేర్లతో తాగుడులో ముంచి లేపుతుంది. మీరు విచ్చలవిడి జీవితంలోనికి వెళ్ళిపోతుంటే చూస్తూ పొళ్ళికిలిస్తుంది. మీరు కన్నీరు గార్చి ప్రార్థన చేసి మనిషి మనిషితో మాట్లాడి సువార్త చెప్పి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కోసం తన్నులు తిని తిట్లు తిని చీత్కారాలు పొంది చీ అనిపించుకొని ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధపడిందిరా క్రైస్తవ్యం, క్రైస్తవ్యం. అది సువార్త, అది దేవుడు, అది యేసు, అది దేవుడు, అది యేసు. జీవితాలు రక్షణలోకి నడిపించేవాడు దేవుడు అంటే నాశనం చేసేవాడు కాదు. ఈ బంధకాల్లోంచి బయటపడ్డారు. ఎంతమందికి ఈ సువార్త వ్యాపిస్తుందో వాళ్ళందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు ఒక పాపం నుంచే ఇంకా రకరకాల పాపాలు ఉన్నాయి, వాటన్నిటిలో నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతమంది అని అడిగితే ఇక నేను నాకు ఇప్పుడు సాయంత్రం దాకా అదే పట్టింది. ఇక అన్ని రకాల పరిస్థితుల్లో నుంచి సమాజం ఈరోజు మారి మనుషులుగా సమాజంలో మహానుభావులుగా తిరుగుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు వెళ్తుంటే అందరు ఇబ్బంది పడ్డారు, ఈరోజు వీళ్ళు వెళ్తుంటే సమాజం వందనాలు పెడుతుంది. అలా వాళ్ళని తీర్చిదిద్దింది ఎవరు? మనం ఎవరికి నమస్కరిస్తాం? దేవుడికి నమస్కరిస్తాం. మరి ఈ మనుషులు రోడ్ల మీద వస్తుంటే వాళ్ళని చూసి వందనాలు చెబుతున్నారు. ఒకప్పటి తాగుబోతులు ఏం చూసి చెబుతున్నారు? మారిన వారి జీవితాలు, వారు నమ్మిన క్రీస్తు వారిలో కనబడినందున వారికి వందనాలు చెప్తాం. చూడగట్టిగా, చూడగట్టిగా. నిజమైన దేశభక్తి మాది, నిజమైన దేశభక్తి మాది. మనుషుల్ని మహానుభావులుగా తీర్చిదిద్దే పనికి మేము బూనుకున్నాం, పనికి మేము బూనుకున్నాం. దానికి మాదిరిగా క్రీస్తుని తీసుకున్నాం. ఆ క్రీస్తునే మిగిలిన సమాజానికి మాదిరిగా చూపిస్తున్నాం. క్రీస్తు తత్వాన్ని, ఆ ప్రేమ తత్వాన్నే మేము చూపిస్తున్నాం సమాజానికి మాదిరిగా. సువార్త ప్రకటిస్తే భయంకరంగా తిట్టడం, ఫోన్లు చేసి అంకచండాలంగా మాట్లాడటం, నీచమైన ప్రవృత్తికి దిగజారటం, హక్కుల ఉల్లంఘన చేయటం, దాడి చేయటం, కొట్టడం, తిట్టడం, చంపటం, ఇది నీ మతం నీకు నేర్పిన సంస్కారం. సహించు, భరించు, శత్రువును కూడా ప్రేమించు, క్షమించు, వాని కోసం ప్రార్థించు అన్నది యేసయ్య నేర్పిన మాదిరి, యేసయ్య నేర్పిన మాదిరి. కాబట్టి ప్రిలారా, మనం దైవభక్తులు మాత్రమే కాదు దేశభక్తులం కూడా. మన సమాజం ఇంకా చాలా బంధకాల్లో బందీ అయి ఉంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు.
ఇంకా చాలా వరకు చాలా విషయాల్లో స్వాతంత్ర్యం రాలా మనకి. మనందరం నడుము కట్టాలి. ఈరోజు యవనస్తులు గంజాయికి బానిసలు అయిపోతున్నారు చిన్న చిన్న వయసుల్లో. కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. విచ్చలవిడి లైంగిక పాపం, పాపాన్ని కూర్చున్న భయమే పోయింది, సంస్కారం పోయింది. కానీ క్రీస్తు నందు మనకై దేవుడి కృపను బట్టి ఆ సంస్కారం, దైవ భయం, దైవభక్తి ఉన్నాయి. త్రోవ తప్పిపోతున్న సమాజ రక్షణ కోసం ప్రార్థన చేయటం, సమాజానికి మాదిరి ఇవ్వటం, సమాజం మీద దేవుని ప్రభావం పడినట్లు మన వంతు మనం జాగ్రత్తలు తీసుకోవటం, ఆ సత్య సువార్తను అందరిలోనికి వ్యాపింపజేయటానికి మన వంతు మనం ప్రయాసపడటం అనేది ఈరోజు దీక్ష పొందుదాం. యేసుప్రభు ప్రాణం పెట్టాడు మనకి రెండు విధాల స్వాతంత్ర్యం ఇవ్వటానికి. మన అమరవీరులు మన కోసం ప్రాణం పెట్టారు. బ్రిటిష్ దిక్కుమాలిన గవర్నమెంటు పరిపాలనలో నుండి మనల్ని బయటికి తీసుకొని రావడానికి. బ్రిటిషర్లు క్రైస్తవులే కదా అంటారు. ఎవడు చెప్పాడు? క్రీస్తు యొక్క వాక్యాన్ని అనుసరించిన వాడు క్రైస్తవుడు, కానీ బైబిల్ చేతబట్టుకున్నోడల్లా క్రైస్తవుడు అవుతాడా? నరమేధం జరిగించినోడు క్రైస్తవుడు అవుతాడా? అవసరమైతే హతసాక్షిగా ప్రాణం పెట్టన్నాడు, కానీ ప్రాణాలు తీమల్లా వాడట క్రైస్తవులు అవుతారు? దుర్మార్గాలు చేసిన వాళ్ళు యేసుప్రభు సిలువ పెట్టుకుంటే, యేసుప్రభు బైబుల్ పట్టుకుంటే వాడు క్రైస్తవుడేనా? కాడు. క్రీస్తు బోధన అనుసరించి బ్రతికిన వాడు, యేసుకు శిష్యుడైన వాడు క్రైస్తవుడు. వాడు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడున్నా సరే క్రిస్టియన్ అనే ఊరక పదం పెట్టుకుంటే క్రిస్టియన్ కాదు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి బ్రతికిన వాడు క్రైస్తవుడు. కానీ యేసుప్రభు బిడ్డని క్రైస్తవుడు అని చెప్పుకుంటే విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా బతికే దిక్కుమాలినోడల్లా క్రైస్తవుడు ఎట్లవుతాడు? కాడు. నా దేశాన్ని ఇబ్బంది పెట్టిన వాడు నా దేశానికి శత్రువు అయిన వాడు నాకు శత్రువు. ప్రపంచం ఎక్కడున్నా సరే క్రీస్తు యేసు శిష్యులు, క్రీస్తు మార్గాన్ని అనుసరించి బ్రతికేటువంటి సహోదరులంతా నా సహోదరులు. సాటి మనిషిని ఏడిపించి పీడించి వాడి రక్తం తాగేటువంటి దుర్మార్గులు క్రైస్తవులు ఎలా అవుతారు? వాడు ఏ దేశంలో ఉన్నా వాడు పేరు చెప్పుకుంటే క్రైస్తవుడు అవుతాడా? ఒప్పుకోం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రిలారా, విన్న విషయాలు మీరు మీ మనసులో భద్రం చేసుకొని జీవితానికి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, దేశానికి కూడా దీవెనకరంగా తయారుగాండి. ఈరోజు నా ప్రభా సమాజంలో నాయన అంతా తేలిక చేయబడింది. నీతి నాశనమైపోతుంది దేవా. అయ్యో, నీతి, నిజాయితీ, పవిత్రత అనేది నాశనమైపోతుంది. విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. అదేంటంటే లోకం అలా ఉంది అని అంటున్నారు ప్రభా. ఈ దారుణ పరిస్థితులలో నుంచి నాయన ప్రజల్ని కాపాడు. మతం పేరుతో భయంకరమైన దుర్మార్గాలు జరుగుతున్నాయి. నరమేధం జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది. మనుషుల్ని ముక్కలు ముక్కలుగా కోసి జంతువుల కంటే, దెయ్యాల కంటే కూడా క్రూరులు మన నిరూపించుకుంటున్నారు. మణిపూర్ దుర్ఘటన చూస్తే అతి కిరాతకంగా నాయన మనుషుల్ని చంపి తల వేరు చేసి, మొండెం వేరు చేసి, చేతులు వేరు చేసి, కాళ్ళు వేరు చేసి, నా ప్రభా గొంతు దగ్గర నుండి బొడ్డు వరకు పొట్టలను చీల్చి ఓ ఘోరాతి ఘోరమైన రీతిలో వీడియోలు తీసి ఆ వీడియోలనైనా వాట్సాప్ల ద్వారా అందరికీ పంపిణీలు చేస్తూ వారి రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని చాటుకుంటున్నారు. ఓ దేవా, వారిని దర్శించు నాయన, వారిని దర్శించు, వారిని మార్చు, వారికి పరివర్తన కలిగించు. వారు పశ్చాత్తాప్తులై వారు నాయనా వారి జీవితాలు మార్చుకోవడానికి సహాయించు. ఒకవేళ మారని దుర్మార్గులైతే వారిని అణచివేయమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని నిర్మూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మార్పు లేని వారైతే. ఎందుకంటే అతి క్రూరమైనటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యలు చేస్తూ నీ పిల్లలను హింసిస్తూ ఉన్నా. దర్శించండి, నా దేశమును దర్శించండి నాయన. దిక్కుమాలినటువంటి మతోన్మాద పార్టీకి మళ్ళా స్థానం లేకుండా చేయండి. దానికి సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలన్నింటినీ కూడా గడగడ వణికించండి. దానికి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలను వణికించమని ప్రార్థన చేస్తున్నాం.
వారికి చిత్తశుద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ పార్టీలకు నాయన కన్ను తెరిచేటట్టు సహాయం చేయండి అయ్యా. తెలిసి తెలిసి మత విద్వేషాలను నూరిపోస్తున్న దిక్కుమాలిన పార్టీకి సపోర్ట్ చేసే దిక్కుమాలిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ఇతరులకి ఎందుకు వచ్చిందో ఆ దౌర్భాగ్య పరిస్థితి నాయన, ఎందుకు వచ్చిందో ఆ దిక్కుమాలిన పరిస్థితి నాయన, ఒక్కసారి ఆ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. కొన్ని రాష్ట్రాలు రోషంగా ఎదురు తిరిగితే, కొన్ని రాష్ట్రాలు దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితిలో ఈ మతోన్మాద శక్తులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. దయతో దీని విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోమని వేడుకుంటున్నాం. దేవా దేవా దేవా, నీ పక్షంగా రాజు ఉంటే రాజు పక్షంగా నువ్వు ఉంటావు. నా ప్రభా, నీ పక్షంగా రాజు ఉండకుండా దౌర్భాగ్యుల పక్షం వహిస్తే ఆ రాజును కూడా అవసరమైతే పక్కన పడేస్తావు నాయన. నా ప్రభా, మంత్రిని కూడా పక్కన పడేస్తావు. నీ పక్షమున ఏలేవాడు ఉన్నప్పుడు వాని పక్షమున ఎంతటి కార్యమైనా చేస్తావు. ఏ రాజకీయ పార్టీ లేకపోతే ఏ మతము, నాకు ఈ సింహాసనమీ లేదు, నాకు దేవుడిచ్చాడు, దేవుడు ప్రేరేపించిన ప్రజలు సపోర్ట్ చేస్తారని ఎరిగి నీ వైపే చూసేటువంటి జ్ఞానం రాష్ట్ర గవర్నమెంట్లకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా కనికరించండి. మనుషులకు భయపడి మనుషులకు జేజేలు కొట్టేటువంటి దిక్కుమాలిన పరిస్థితి నుంచి గవర్నమెంట్ను కాపాడమని వేడుకుంటున్నాం. ఈరోజు నా రాష్ట్ర గవర్నమెంటు, భారతదేశంలో చాలా రాష్ట్రాల గవర్నమెంట్లు మందు మందు మందమ్ముకొని బతకాల్సి వచ్చింది. మందు మీద చాలా చాలా దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆదాయం మందు మీదనే. అంటే మా రక్తం మేమే తాగి బతకాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాయన నా ఇండియాకి. మా రక్తాన్ని మేమే తాగి బతకాల్సిన పరిస్థితి. మా సమాజంలోని వ్యక్తులను మేమే నాశనం చేసుకుంటూ ఆ నాశనం మీద వచ్చిన డబ్బుతో చక్రం తిప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాయన నా ఇండియాకి. ఎందుకు నాయన ఈ పరిస్థితి? సహజ వనరులు కలిగిన దేశం, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది స్వార్థపరులైన రాజకీయవేత్తలు, కొంతమంది నాయన పారిశ్రామికవేత్తలు, వాళ్ళ ప్రభావం, వాళ్ళ స్వార్థం, వాళ్ళ ధనకాంక్ష ఈరోజు నా దేశం అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. దేవా, ఎంతకాలం భారతదేశాన్ని అలా వదిలేస్తావు తండ్రి? దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతావని దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది నాయన. అన్నీ ప్రైవేటు పరమైపోయాయి, ఉన్నాయన్నీ అమ్ముకుంటున్న పరిస్థితి, కేంద్ర గవర్నమెంట్ అమ్ముకుంటున్న పరిస్థితులు వచ్చినాయి నాయన. అయ్యో దేవా, మా దేశం కోసం చేతులు ఎత్తుతున్నా, మా ప్రజల కోసం చేతులు ఎత్తుతున్నా. ఈ సత్యం తెలియదు, ఈ పరిస్థితులు తెలియవు. అయ్యో ప్రజలేమో గుడ్డితనంలో బ్రతుకుతున్నారు దేవా. అందరికీ చైతన్యం కలిగించు దేవా, అందరికీ చైతన్యం కలిగించు దేవా. నా ప్రజలను విడిపించు తండ్రి. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయం చేయాలంటే రైతు అదుర్కొని సచ్చే పరిస్థితి వచ్చింది, మందు తాగి సచ్చే పరిస్థితి వచ్చింది. రైతుకు గిట్టుబాటు ధర కలగాలి. పంట నష్టం కలిగితే దానికి ప్రతిఫలం గవర్నమెంట్ నుంచి దక్కాలి. సహాయం చేయండి. అందరికీ అన్నం పెట్టే రైతు అన్నంలో విషం కలుపుకొని తినాలా ప్రభువా? అందరికి అన్నం పెట్టే రైతు అన్నంలో విషం కలుపుకొని తినాలా ప్రభువా? అందరికి అన్నం పెట్టి, అందరికీ కూరగాయలు ఇచ్చి, అందరికీ పదార్థాలు ఇచ్చి రైతు మాత్రం విషం తినాలా, విషం తాగాలా? నా దేశానికి ఎందుకు వచ్చింది నాయన ఈ దౌర్భాగ్యం? ఎందుకు వచ్చింది నాయన దిక్కుమాలిన పరిస్థితి? దిక్కుమాలిన పరిస్థితి. రైతు ఏడిసినంత వరకు దేశానికి దరిద్రమేగా ప్రభువా, దేశానికి శాపమేగా ప్రభువా? ఒకసారి దర్శించిన రైతు బాగుపడాలి. చిన్న సన్నకారు రైతులు బాగుపడాలి. పొలం వేయటం అంటే ఉత్సాహంగా ఉరకలయ్యాలి, ఉరకలయ్యాలి. కనికరించాలి. ఈరోజు విదేశాలకు ఎగుమతి ఆగిపోయింది మా నుంచి. వేరే దేశాల నుంచి మా దేశానికి దిగుమతి చేసుకునే దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది, దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. దేవా కనికరించు దేవా. మా ప్రార్థన ఆలకించి మాలో అనేకులు ఉపవాసముండి మొర పెడుతున్నారు. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా అయ్యా, మా అయ్య కదూ, మా తండ్రి కదూ, మా నాయన కదూ, మా ప్రార్థన విని కదూ, మా ప్రార్థన నా దేశమును బాగు చేయండి.
తెగుళ్ళను అరికట్టు, ప్రమాదాలను అడ్డగించు, ఆత్మహత్యలను ఆపయ్యా. మతోన్మాద శక్తులను అణిచివేయి దేవా, అణిచివేయి దేవా, అణిచివేయి దేవా. సువార్తను అడ్డగిస్తున్నటువంటి భ్రష్టముకను అణిచివేయి దేవా, భ్రష్టముకను అణిచివేయి. సువార్త వ్యాప్తి జరగని నాయన, సువార్త ప్రచురణ జరగని నాయన, విదేశీ ప్రయాణంలో ఉన్న వారికి ప్రయత్నం సఫలమవ్వాలి నా ప్రభువా. పని కోసం తిప్పలు పడుతున్న వారికి ఉపాధి దొరకాలి. చదువుతున్న బిడ్డలకు ఎగ్జామ్స్ లో జయం రావాలి. మా బిడ్డలు అద్దె కొంపలు దేవులాడుకోకూడదయ్యా, అద్దె కొంపలు దేవులాడుకోడు. నా బిడ్డలకు సొంత ఇల్లు ఇవ్వు, నీ పిల్లలకు సొంత ఇల్లు ఇవ్వయా, నీ పిల్లలకు సొంత గృహాలు ఇవ్వు. ఇది న్యాయమే, ఇది న్యాయమే, ఇది న్యాయమే నేను అడుగుతున్నా. నా బిడ్డలు ఒకరి కింద దాసత్వం చేయటం కాదు నాయన, చేయటం కాదు నాయన. అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా బిడ్డలను ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. బిడ్డలు నా ప్రభు దాసులు కాదు, ఓనర్స్ కావాలి. సహాయం వచ్చి నా ప్రార్థనలు గైకొని నాకు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. కష్టపడి చదివి, ఇష్టపడి చదివి దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎక్కాలి నా ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని దర్శించు. సాతాను ఆరాధనలను అణిచివేయి, అణిచివేయి. సాటన్ వర్షిప్ సెంటర్స్ ఉన్నాయి, అవి అణిచివేయబడాలి, అణగారి అణిచివేయబడాలి, అణగారి. సంఘములు విస్తరించాలి, సంఘములు విస్తరించాలి. స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తా. యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, భారతావనిలో ఉన్న సకల భారతీయులకును ఆయన సన్నిధి సమాధానం రక్షణ తోడై ఉండి నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దీవించు తరరే నరరా, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. మధ్యపానమే మనిషి ప్రాణము బలిచి
ఆశించుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపై రాజ్యము చేయుచున్నది. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించు. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని.
దేవా దర్శించు మాదేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం సిద్ధపడ్డవాళ్ళు వచ్చేసేయండి ముందుకు త్వరగా దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం స్తోత్రం నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆదివారం కదా వస్తారు ఇవాళ ఎవరు రాలనుకున్నా ఈరోజు కూడా కొంతమంది బాగా తీసుకున్న సిద్ధపడ్డారు యుద్ధని కాచుకొని కూర్చున్నాము ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుతున్నాము ప్రతి ఉదయం నీ గడప యుద్ధని కాచుకొని కూర్చున్నాము ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం దేవా దర్శించుము దేవా దీవించుము దేవా దర్శించు మా దేశ మా భారత దేశం పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను
చూడా నీదు వెలుగును భారతదేశము చూడగను నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను దేవా దర్శించుము దేవా దీవించుము దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం వైన ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం